నేను సతీష్ కుమార్ ముద్దుగా మూవీని డైరెక్ట్ చేశాను మన హీరో విక్రాంత్ గారు మాతో ఉన్నారు తర్వాత వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ రామకృష్ణ రెడ్డి గారు తర్వాత వన్ ఆఫ్ ది యాక్టర్ లీలా గారు తర్వాత హీరోయిన్ అది వేరే అసైన్మెంట్ వల్ల అమ్మాయి అందుబాటులో లేదు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే మా రెండు విషయాలు ఒకటి మార్చి 14 ముద్దుగా రిలీజ్ చేయడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశామండి ఈ ఫిల్మ్ గురించి ఒక రెండు మాటలు చెప్తాను ఒక క్లీన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒక రొమాంటిక్ కామెడీ జానర్లో మంచి వాల్యూస్ ఉన్న మూవీ తీయాలి అని మేము అనుకుని ముద్దుగాని లాంచ్ చేసాం మేము అనుకున్నట్టే మాకున్న వనరుల మేరకు ఈ ఫిల్మ్ని ఒక మంచి ఎంటర్టైనర్గా తీర్చిదిద్దాం ఈ మధ్య రిలీజ్ చేసిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే మంచి మ్యూజిక్ తర్వాత అచ్చ తెలుగు లిరిక్స్ తోటి ఒక స్వచ్ఛమైన హ్యూమన్ రిలేషన్స్ మధ్య ఒక లవ్ స్టోరీ ఒక ఫ్యామిలీ డ్రామా అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి పూర్తిగా కొత్త వాళ్ళతో వాళ్ళకి మంచి లాంచింగ్కి మంచి ప్లాట్ఫామ్ ఉండాలి అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకుని మూవీ ప్లాన్ చేసాం ఇది ఏ సెక్టర్ అంటే ఏ రంగం వాళ్ళకి అని కాకుండా మొత్తం అన్ని వర్గాల ప్రేక్షకులు ముఖ్యంగా తెలుగుదనాన్ని ఇష్టపడే వాళ్ళు కొన్ని వాల్యూస్ ఫిలింలో కొన్ని వాల్యూస్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది ఆ నమ్మకం మాకుందండి ఎందుకంటే ఈ మధ్య ఈ మూవీ ప్రొజెక్షన్ చేసినప్పుడు మా క్లోజ్ సర్కిల్స్ కొంతమందికి చూపించాం ఇది వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు అంటే మాకు అది మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది తర్వాత సెన్సార్ కూడా క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది ఫిలింకి వాళ్ళు అన్నారు మీకు క్లీన్ యూ ఇస్తున్నాం మీకేమైనా అభ్యంతరం ఈ మధ్యకాలంలో అలా అంటే స్ట్రైట్గా యూ సర్టిఫికేట్ ఇచ్చిన ఫిలిమ్స్ ఏం లేవు మాకు ఒకే ఒక డైలాగ్ కట్ తప్పితే ఏం ఫిలింలో అసలు వేరే కట్స్ లేవు బేసికల్గా అది పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నాం మేము సో ఆ ఫిలిం వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు మంచి ప్రయత్నం చేశారు అని చెప్పి 24 Crafts బ్యానర్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మంచి ఫిలిమ్స్ తీయాలని బ్యానర్ వాల్యూ పెంచేలా ఫస్ట్ ఫిలిం ఉండాలని అనుకున్నాం అలాగే ఈ ఫిలింని చాలా అంటే అవి మేము అనుకున్న వాల్యూస్ తోటి ఈ ఫిలింని తీర్చిదిద్దడం జరిగింది మీకు ముందే లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను హైదరాబాద్ వైజాగ్ అరకు ఇలాంటి లొకేషన్స్లో ఈ ఫిలింని షూట్ చేసామండి అందరూ పూర్తిగా కొత్త టెక్నీషియన్స్ అయినా సరే కానీ అందరూ చాలా సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్ మన మధు పునాసన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కీర్వాణ్ గారు అసోసియేట్గా ఉన్నారు చాలా ఫిలిమ్స్ చేశారు ఆయన తర్వాత ప్రసాద్ ఎస్వి అని మా కెమెరామెన్ ఆయన గుహన్ గారి అంటే టాప్ మోస్ట్ కెమెరామెన్ గుహన్ గారి చీఫ్ అసోసియేట్గా చీఫ్ ఆపరేటివ్ కెమెరామెన్గా చాలా ఫిలిమ్స్ చేశారు సో మీ అందరం ఒక బైట్ నేను తెలుసు మీకు అంటే ఆదిత్య విఎన్ ఆదిత్య మా బ్రదరే సో ఫిలింతో అసోసియేట్ అయ్యి మీ అందరం ఒక మంచి ప్రాజెక్ట్ తోటి బయటకు వద్దామని అనుకున్నప్పుడు మాకు సివి రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ ఆయన చక్కని సహకారం అందించడంతో మేము అనుకున్న మూవీ అనుకున్నట్టు తీయగలిగాం అండ్ ఇప్పుడు మా ప్రయత్నం అంతా మొత్తం ఒక సఫలం అయిందని అనుకుంటున్నాం ఇది ప్రేక్షకులకు ముందు తీర్పును వెయిట్ చేస్తూ రేపు 14th రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసామండి స్టేట్ అంతా ఈ ఫిలిం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి సో మార్చి 14 ముద్దుగా రిలీజ్ బేసికల్గా మేము ఏదైతే బిలీవ్ చేసామో ఒక జర్నలిస్ట్గా మళ్ళీ మూవీ ఫిలిం మేకర్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ మనం మన సోషల్ రెస్పాన్సిబిలిటీ వీడకుండా ఒక మంచి మూవీ తీయాలన్న ప్రయత్నంలో మేము బిలీవ్ చేసి ఈ మూవీని ప్లాన్ చేసినప్పుడు ఆ తర్వాత వచ్చిన కొన్ని మంచి మూవీస్ అండి ఇది యాక్చువల్గా ఈ జానర్లో
आनंद मूवी अंदर कंप्लीट फ्रेशनेस तो शेखर कमल गार वच्चारु ई मध्य उय्याल जंपाल मंच फिल्म्स के एप्पुडु प्रेक्षकुलु आदरिस्तुन्नारु अन्न ఒక నమ్మకాన్ని ప్రేక్షకులు అందించారు ఓ మంచి ఫిల్మ్ తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అనిపిస్తుంది ఈ ఈ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకునే మేము ముద్దుగా కూడా మేమైతే బిలీవ్ చేసాం సో ఆ జానర్ లోనే ఈ ఫిల్మ్ కూడా హిట్ అవుతుంది లేదా ప్రేక్షకులకు చేరువ అవుతుంది అన్న నమ్మకం అయితే మాకు ఉంది సో ఈ ఫిల్మ్ కూడా తెలుగు దనాన్ని ఆ స్వచ్ఛమైన వాతావరణాన్ని మానవ సంబంధాలను ఇష్టపడే వాళ్ళు ముద్దుగా మూవీని ఖచ్చితంగా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఇది అందర్ని అలరిస్తుందని అనుకుంటున్నాను మా యూనిట్ అందరూ తొలి ప్రయత్నంగా చేసిన ముద్దుగా మూవీ ఈ నెల 14th న ముద్దుగా మీ ముందుకు వస్తుంది మీ సహకారం మాకు ఎలా ఉంటుందని ఆశిస్తున్నాను ఈ అందరూ ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోటి డైరెక్టర్ గారు అందరూ కొత్తోళ్ళండి అందరూ సినిమాకి ఒక చిన్న సినిమా అయినా సరే పెద్ద మూవీ బడ్జెట్ ప్రకారమే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని విధాలుగా మంచిగా మూవీ రావాలని ఉద్దేశంతో చేస్తున్నానండి ఇందులో నా క్యారెక్టరైజేషన్ చేసి ఇందులో ఒక క్యారెక్టరైజేషన్ అంటే హీరో అని కాదండి ఒక పాత్ర అంతే ఇందులో ఒక కామెడీ సీరియస్ లవ్ రిజెక్షన్ అన్నీ మిళితమై ఉంటుందండి ఈ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది 14th మీ ముందు కోసం ప్రేక్షకులు కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము ఈ సినిమా చూసి మీరే చెప్తారు సినిమా ముద్దుగా ఉంది అని నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన మా డైరెక్టర్ సతీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మా ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పుకుంటున్నాను ఒక మంచి పల్లె వాతావరణం ఒక మంచి అట్మాస్ఫియర్తో కనిపిస్తుంది సినిమా అంతా కూడా మీకు ఈ సినిమాలో పార్ట్ అవడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మంత్ 14th ఈ మూవీ రిలీజ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మా అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఎప్పుడు ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ మూవీకి నేను మా సంస్థ 24 Crafts ఫస్ట్ టైంగా ఈ బ్యానర్ మీద తీస్తున్న మూవీ ఇది చాలా అద్భుతంగా మూవీ వచ్చిందండి 24 Crafts తీసిన ఫస్ట్ సినిమా అలాగే ఈ సినిమా ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంది మూవీ చాలా మంచిగా ఉంది మూవీ ఈ మంత్ 14th ఈ సినిమా రిలీజ్ చేయాలని యూనిట్ సభ్యులు అందరూ అనుకున్నామండి